వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బయట వాళ్ళతో కాదు గొడవ, అంతర్గతమైనటువంటి ఘర్షణలే పార్టీకి అతిపెద్ద మైనస్తండానికి సాక్ష్యం సూళ్ళూరుపేటలో జరిగినటువంటి సంఘటన. ఏదైతే ఎమ్మెల్యే సంజీవయ్యని కలవనీయకుండా, ఎమ్మెల్యే సంజీవయ్యని కలవనీయకుండా విజయసాయిరెడ్డిని వేరే వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, దానికి మళ్ళీ ఎమ్మెల్యే ఆయన్ని కలిసే ప్రయత్నం చేయడం, ఆ సందర్భంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యతిరేక వర్గం రావటం, అటు రాకేష్ రెడ్డి వర్గం ఇటు సత్యనారాయణ రెడ్డి వర్గం ఇద్దరిది రెండు వైపులా జరిగినటువంటి ఘర్షణ. ఓవరాల్గా చూసుకుంటే పార్టీ ఏమైపోతుంది అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. ఎవరికి వాళ్ళు పార్టీ ఓడినా సరే మా పంతం నెగ్గాలి అన్నటువంటి ధోరణి పెరిగిపోయింది. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్లో కూడా చాలామందిని ఇలాగే రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా జగన్ని చూసి ఓట్లేస్తారు కానీ వీళ్ళని చూసి ఓట్లేస్తారంటే, జగన్ని చూసి ఓట్లేసేటటువంటి వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత కార్యకర్తలది. ఆ కార్యకర్తల మధ్యన విభేదాలు రెచ్చగొట్టే ప్రతి చోట కొన్ని చీడ పురుగులు ఉంటాయి. ఆ చీడ పురుగుల్ని కంట్రోల్ చేసుకోకపోతే ఆ చీడ పురుగులే పెద్ద సమస్యను సృష్టిస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అర్జెంటుగా దృష్టి సారించుకోవాల్సింది సొంత పార్టీలో చీడ పురుగులు. ఆధిపత్యం కోసం ఎమ్మెల్యేలు మా చెప్పు చేతల్లో ఉండాలా, లేకపోతే నాయకులు మా చెప్పు చేతల్లో ఉండాలా, లేదంటే కనుక మేము పార్టీని ముంచేస్తామనేటువంటి వాడు పార్టీకి మంచిదా చెడ్డదా అన్నటువంటిది ఆలోచించుకుని ప్రతి చోట కూడా ఇట్లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య కూర్చుంటున్నారు. దీని పరిష్కారం ఏంటో ఆ పార్టీని ఆలోచించుకోవాల్సిన దానికి సాక్ష్యం సూళ్ళూరుపేటలో జరిగినటువంటి ఉదంతం.